క్షణము నీవు లేకుండవ క్షణము బ్రతుకలేనయ్య నా యేసయ్య బ్రతుకలేనయ్య నా యేసయ్య నా కాపరి రాజాతిరాజైన యేసయ్య పరిశుద్ధ నామములో కాపరేశ్వరం వీక్షకులకు శుభములు. ప్రియులారా, ఎలా ఉన్నారు మీరు? మీ యొక్క కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు కదా? మీ క్షేమం కొరకు, మీ మేలు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేక వందనములు. మంచిది, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దైవ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న మా ప్రేమైన పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం నాన్న. ఈ సమయంలో చదవడం లేఖన భాగం ద్వారా మా ప్రేమైన పరిశుద్ధ ఆత్మదేవ మాతో మా అందరితో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ దాసుడు కాదు మీరు కనబడండి, మీ దాసుని స్వరం కాదు మీ స్వరాన్ని వినబడి చేయనిమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, నీ ప్రియబిడలు ఆశతో నీ సన్నిధిలో ఉంటా ఉన్నారు నాయన. మీరే మాట్లాడి దర్శించి మీ గొప్ప కార్యం జరిగింపజేసి మీ నామకు మహిమ తెచ్చుకునిమని యేసుప్రభు శ్రేష్ఠ నామంలో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్న మంచి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ఈ వాక్యాన్ని సమములు వీక్షిస్తున్న మీ అందరికి కూడా యేసుప్రభు శ్రేష్ఠ నామములు నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే దైవజనుడు అపొస్తలైన పౌలు భక్తుడు ఆ యొక్క దైవజనుడు అయిగా రాస్తూ ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన మాట చెప్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటా ఉన్నాడు. ఒక దైవజనుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపితుడై క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి కొనబడి దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్న ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఈ యొక్క పత్రికలో మనం గమనిస్తే ఫిలిప్పీ సంఘము చాలా విషయాల్లో మంచిగా కనబడుతుంది మనకి. అదే దైవజనుడు వారిని చెప్తున్న మాట దేవుణ్ణి ఆనందించలేని పరిస్థితి ఏమో మనకు తెలియదు, కానీ దైవజనుడు చెప్తున్నాడు గనక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్తున్న ఆనందించుడు అంటా ఉన్నాడు. నిజమే, విశ్వాస జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యములు ఈ పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు మనిషి మాత్రమైన నీవు నేను మనము ప్రభులో ఆనందించగలుగుతామా? ఇది ఒక ప్రశ్నగానే మనకు కనబడుతుంది. దేవునిలో ఆనందించాలని చెప్పి మనము హెచ్చరిక చేయబడతా ఉన్నాము. దేవుని ద్వారా మనకు తెలియజేయబడుతున్న సంగతి ఇది, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించుడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆనందించటంలో ఏదో ఆదివార కలశంలో ఆరాధనకి వెళ్ళి సంతోషంగా పాటలు పాడుకొని ప్రభుని ఆరాధన చేసి వాక్యమేని మనకు కలిగిన దాంట్లో ప్రభునికి ఇచ్చేసి చాలా సంతోషంగా ఉన్నా అని చెప్పి అనుకుంటే ఒక్కరోజులో జరిగే విధానం కాదు ఇది. దేవుడు తెలియచేస్తున్న మాట ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు అంటాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఇదే దైవజనుని యొక్క జీవితంలో, అనగా పౌలు గారి యొక్క జీవితంలో జరిగిన అనుభవాన్ని కూడా మనం చూద్దాం. అపొస్తల కార్యములు 16 మనం వెళ్తే దైవజనుడైన పౌలు గారు, అలాగే తన జత పనివాడైన శీలా గారు ఇద్దరు కలిసి దేవుని యొక్క సేవ జరిగిస్తున్న ఆ యొక్క సమయంలో పూతూరు దయ్యం పట్టిన ఒక స్త్రీ వీరిని చూస్తూ ఎల్లప్పుడూ కేకలు వేయటం ద్వారా, వాటి ద్వారా విసుగు చెందిన దైవజనుడు ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడం, ఆ దయ్యము ద్వారా లాభం పొందున్న ఆ యజమానులు ఆ సంగతి తెలుసుకొని దైవజనుడైన పౌలు గారిని శీలా గారిని చెరసాలలో వేయటము, ఆ చెరసాలలో వారు బందీలుగా ఉండటము
ఎక్కువగా దెబ్బలు తినడము, ఇదంతా కూడా అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటనగా, చెరసాల వేయబడ్డారు, ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ మంచి మేలు చేసినందుకు వారు చెరసాలు అనుభవిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితో, ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో. ఇక్కడ మనం చూస్తే ఆ చెరసాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, లేకుంటే ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎందుకు మీరు ఏ నేరం చేశారు ఎందుకు అని చెప్పి ఆలోచన చేసిన వారు కారు. కొంతమందికి దేవుని యొక్క సేవకులు అంటే చాలా చులకన స్వభావం, ఎందుకంటే వారికి తిండి లేకనో, లేకుంటే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కోసమో దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు. కానీ దేవుని యొక్క సేవకులు ఎంతో శ్రేష్ఠులు, ఎందుకనగా వారు దేవుని చేత నియమించబడిన వారు. అదే ఇక్కడ దైవజనుడైన పౌలు గారు, శీల గారిని మనం చూస్తే వారు అలా చెరసాల్లో వేయబడ్డారు. ఆ చెరసాల్లో వేయబడిన తర్వాత బోండ వేసి బిగించబడ్డారు. ఎటు కదలలేని పరిస్థితి. అంతేకాకుండా ఆ శరీరం మీద ఎన్నో దెబ్బలు తిన్నారు వారు. సరే ఆలోచిద్దాం ఇలా పరిస్థితిని. ఆ దెబ్బలు తిన్నారు, ఆ పరిస్థితి ఒక బాధ అవుతే వారు ఏ తప్పు చేయడానికి చెరసాలలో వెళ్ళటం మరొక బాధ అయితే, ఆ పక్కన ఇరుగు పొరుగు వారు మీరు ఏ నేరం చేశారో పైకి బాగా కనబడతా ఉన్నారు ఇలా అని చెప్పి రకరకాలుగా వారిని నిందించే విధానం మరొక బాధ అయితే, ఎటు కదలలేని పరిస్థితిలో అలాగే ఉండిపోవడం మరొక బాధ అయితే, ఈ అన్ని పరిస్థితులలో వారు ఎలా ఉండగలుగుతారు? ఒకవేళ అలాంటి పరిస్థితిలో నువ్వు ఉంటే సంతోషంగా ఉండగలుగుతావా? నా జీవితంలో అయితే నేను కూడా ఉండలేని పరిస్థితి అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నాను. ఎందుకనగా మానవ మాత్రం బలహీనులం, కానీ ప్రభు యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడతా ఉన్నాం ఆనందించండి అని చెప్పి. నిజమే, ఆనందం ఎలా కలుగుతున్న తర్వాత ముందుకు మనం వెళ్దాం. ఇక్కడ ఈ యొక్క వీరిని మనం గమనిస్తే అలాంటి పరిస్థితులు ఉండే వారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ రాబడిన మాట, వారు ప్రార్థన చేశారు. మధ్యరాత్రి వేళ పౌలు శీలయు ప్రార్థన చేసి దేవునికి కీర్తనలు పాడుచుండ్రు అని రాయబడతా ఉంది. ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో, ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వారు చేసిన పని కీర్తనలు పాడటం. కీర్తనలు బైబిల్ గురించి, బైబిల్లో మనం చూస్తే దైవజనుడు యాకోబు గారు పత్రిక రాస్తూ అంటాడు, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలేడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, వారు అలాంటి ఒక బాధల్లో ఉన్నప్పటికీ, గాయాల్లో ఉన్నప్పటికీ, బోండ వేసి బిగించబడినప్పటికీ ఆ దైవజనులు ఇరువురు దేవుళ్ళు సంతోషించగలుగుతా ఉన్నారు. ఎంత ఆశ్చర్యమో కదండి. ఇంకా ఆ పరిస్థితుల్లో వాళ్ళు సంతోషంగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉన్నారు. ఆ తర్వాత గొప్ప అద్భుతాలు చూశారు. అక్కడ ఆ చెరసాల తలుపులన్నీ తెరవబడ్డం, భూమి కంపించటం, అందరి బంధకాలు ఊడిపోవడం, ఇలా అక్కడ అద్భుతాలు జరిగినట్లుగా మనం గమనిస్తాం. చెరసాల నాయకుడు దాని ద్వారా రక్షణ పొందినట్లుగా, అతని అతని కుటుంబం రక్షణ పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటనగా, వారు అంత కష్టంలో ఉన్నప్పటికీ సంతోషించడానికి కారణం ఏంటంటారు? కారణం ఏమై ఉంటుంది? సరే మనం ఆనందిద్దాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం గమనిస్తే వారు దేవునికి ఆత్మచిత్త నింపబడిన వారు. శ్రమలోనూ, కష్టంలోనూ, నిందలోనూ, బాధలోనూ, ఇబ్బందిలోనూ సంతోషంగా ఉండటానికి నేర్చుకున్నవారు, దేవుని చేత నేర్పింపబడిన వారు. అందుకే వారు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు. ఈరోజు నీవు, నేను, మనం సంతోషంగా అలా ఆనందంగా ఎల్లప్పుడూ ఆనందించాలనే పరిస్థితిలో ఉన్నామంటే మనల్ని మనం ఒకసారి యోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ యొక్క వాక్యానికి సిద్ధపడతా ఉన్నప్పుడు నేను కూడా అక్లిష్టమైన పరిస్థితి కూడా వెళ్తున్నాను. చాలా బాధ కలుగుతూ ఉంది నా హృదయంలో. కానీ ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ ప్రభు యొక్క ఆనందం నా హృదయాన్ని తాకడాన్ని నేను గమనించాను. ఎంతగానో ఆనందించినాను. నాకు కలుగుతున్న ఆ యొక్క బాధలు కానివ్వండి, ఆ శ్రమలు కానివ్వండి, అవన్నీ నన్ను దాటుకుంటూ వెళ్ళటాన్ని నేను గమనించగలుగుతా ఉన్నాను. ఎలా మనం దేవుళ్ళు ఆనందించగలుగుతాం? ప్రభు యొక్క వాక్యంలో చెప్పబడతా ఉంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటే, కొంతమంది సినిమాలలో ఆనందించే వాళ్ళు ఉన్నారు. సినిమాలు చూస్తూ ఇదేరా ప్రపంచం అని చెప్పి దాంట్లో ఆనందించేవారు ఉన్నారు. కొంతమంది మద్యపు మత్తులో ఆనందించేవారు ఉన్నారు. ఆ యొక్క తిరుగుబోతుతనంలో ఇంటి పట్టున ఉండక
ఇష్టానుసారంగా తిరుగుతూ అందులో ఆనందించేవారు ఉన్నారు. కొంతమంది వారి యొక్క చెడు పనులు జరిగిస్తూ దాని వలన ఆనందించేవారు ఉన్నారు. దీని ద్వారా నష్టాలు తప్ప మేలు జరిగే పరిస్థితులు ఉండవు. కొంతమంది సంతోషంగా లేకుంటే ఆనందంగా ఉండటానికి ఎంత తాగాలో వారికే అర్థం కాక తాగినంతగా తాగి భార్య పిల్లలను మర్చిపోయి అయ్యగారు ఆనందంలో తేలిపోయి మరలా రోజు ఇంకా ఎలా పరిస్థితి ఉంటుందో అతనికి అర్థం కాదు. కొంతమంది ఇలాగుంటారు, ఇంటి పరిస్థితులను పట్టించుకోకుండానే తమ ఆనందమే చాలు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే లోక సంబంధమైన వాటిలో ఆనందించటం కాదు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళకుండానే దేవుని మందిరానికి రాకుండానే ఆదివారం కలమయ్యేటప్పటికీ ఎక్కడెక్కడో విందులలో ఆనందించేవారు ఉన్నారు. ఎక్కడెక్కడో పార్టీలు అని చెప్పి లేకుంటే ఇంక ఫంక్షన్లు అని చెప్పి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ప్రభునందు ఆనందించండి అంటే లోక సంబంధమైన వాటిలో ఆనందించేవారు ఎందరో ఉన్నారు. వాక్య పెరుగులో మనం చూస్తూ ఉన్న ప్రభునందు ఆనందించుడు అంటాడు. హబక్కు అనే పుస్తకంలో మనం చూస్తే అక్కడ అంటాడు, సాలలో పశువులు లేకపోయినను పొలంలో పైరు రాకపోయినను నేను యెహోవా యందు ఆనందించుదని అంటాడు. ఎలా ఆనందించగలుగుతావు? నీ వ్యాపారంలో నష్టంలో ఉన్నప్పుడు, నీ పొలంలో పైరు సరిగా రానప్పుడు, నీ యొక్క జీవన విధానం చక్కగా కొనసాగకపోయినప్పుడు, నీ రాబడి తగ్గిపోయినప్పుడు, నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు నువ్వు ఆనందించగలుగుతావా? ఆనందించుడని చెప్పబడతా ఉంది, కానీ ఆనందించటం, ప్రభులో ఆనందించటం ఎలాగో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మనం ప్రభులో ఆనందించగలుగుతామంటే దేవుని యొక్క ఆత్మ పూర్ణతను మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో, దేవుని యొక్క ఆత్మ నింపుదలను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడే మనం ప్రభులో ఆనందించగలుగుతాం. అందుకే ఇదే దైవజనుడు ఎఫెసి సంఘానికి రాస్తూ పత్రిక అంటాడు, మద్యంతో మత్తులై ఉండకుడి అయితే ఆత్మాపూర్ణులై ఉండు అని చెప్పి 5వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యంలో రాయబడింది. అయితే ఆత్మాపూర్ణులై ఉండు, ఆత్మ పరిశుద్ధాత్మని చేతను నింపబడినప్పుడు నీ కలిగే శ్రమలు కానీ లేకుంటే సమస్యలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ అనారోగ్యం కానీ అవి ఏవి కూడా నేను తాకలేవు. కారణం ఏంటంటే దేవుణ్ణి నువ్వు ఆనందించగలుగుతావు. మంచిది. అయితే దేవుణ్ణి నువ్వు అలా ఆనందిస్తే, ఎల్లప్పుడూ ఆనందిస్తే దాని ద్వారా కూడా చాలా మేలు ఉన్నాయండి. బైబిల్లో మనం చూస్తే దైవ లేఖన భాగంలో నెహెమ్య గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ రాయబడినమాట, మీరు యెహోవాయందో ఆనందించడం వలన బలం పొందుదురు అంటాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆనందించినప్పుడు కలిగే మేలు మనం చూస్తూ ఉన్నాం. బలం వస్తుంది. ఏ బలం? శారీరక బలం కాదు, ఆత్మా సంబంధమైన బలం. చాలామంది శారీరకంగా బలవంతులుగా కనబడతారు, కానీ ఆత్మ సంబంధంగా మనం గమనిస్తే బలహీనులుగానే ఉంటారు వారు. ప్రార్థనలో బలం ఉండదు, వాక్య ధ్యానంలో బలం ఉండదు, ప్రభుకి ఇవ్వడంలో బలం ఉండదు, దేవుని మందిరానికి వెళ్ళడంలో బలం ఉండదు. ఏంటి పాస్టర్ గారండి, దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా బలం అవసరమా అని చెప్పి అనుకుంటారు. నిజమే. కొన్ని కొన్ని సందర్భాలను మనం గమనిస్తే బయటికి బాగా బలవంతులుగా కనబడుతున్న వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో బలహీనులుగానే ఉంటారు. ఉదాహరణకు బైబిల్ అందంలో మనం గమనిస్తే సంసోను చాలా బలవంతుడిగా కనబడతాడు. ఓ ఎంతగా అంటే సింహాన్ని చీల్చివేసిన వాడుగాను, అలాగే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతం చేసిన వాడుగాను కనబడతాడు. ఇంత బలవంతుడిగా కనబడుతున్న ఈ వ్యక్తి స్త్రీల విషయంలోకి వచ్చేటప్పటికీ చాలా బలహీనుడు. ఇంకెంతగా అంటే ఒక అందమైన స్త్రీ తన కనబడి కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు, ఇంకా అయ్యగారి పరిస్థితి అంతే. నీ పరిస్థితి కూడా అంతేనా? ఒకసారి ఆలోచించి, నువ్వు ఆత్మలో బలంగా ఉంటే ఈ బయట నవ్వులు ఇంకా రకరకాల పరిస్థితులు ఏవి నిన్ను ఏం చేయజాలవు. నువ్వు ఆత్మలో బలహీనుడు గనుకనే నష్టపోతా ఉన్నావు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తావో అప్పుడు నువ్వు బలవంతుడిగా ఉంటావు. ఈ అయ్యగారి పరిస్థితి కూడా అదే. దేవుణ్ణి ఆనందించడానికి బదులుగా లోకంలో ఆనందించడానికి ఇష్టపడ్డాడు. బలహీనుడైపోయి కళ్ళు కూడా బెరకబడి బలాన్నంతా కోల్పోయి
తిరుగులు విసిరివాడయ్యాడు. పరిస్థితి ఏంటి? న్యాయాధిపతిగా ఉండవాలి, న్యాయాధిపతిగా ఉండి పరిపాలన చేయవలసిన ఈ వ్యక్తి చెరసాల్లో ఉండేవారికి తిరుగులు విసిరివాడయ్యాడు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి కదండి. తను అనుకున్నాడు నాకు బలం ఉంది, నేను ఏమేమి చేయగలుగుతానని చెప్పి. మనల్ని బలపరచువారు దేవుడే, నీకు బలమిచ్చువారు దేవుడే. నువ్వు తీసుకునే ఆహారం వలన శారీరక బలాన్ని పొందగలుగుతావేమో, కానీ దేవుని సంబంధమైన బలాన్ని నువ్వు పొందలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆనందించడం నేర్చుకుంటావో, ఆ ప్రార్థన చేయటంలో కానివ్వండి, వాక్యాన్ని చదవటంలో కానివ్వండి, అలా నువ్వు ఆనందించటం, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడంలో ఆనందించటం, దేవుడికి ఇవ్వడంలో ఆనందించటం నేర్చుకుంటావో, అప్పుడు దేవుడే ఆత్మబలాన్ని అనుగ్రహింపచేస్తాడు. ఈ బలం అన్నది ప్రతి విశ్వాసికి అవసరం. ఎందుకనగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు యాకోబు గారు పత్రిక రాస్తూ దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోవును అంటాడు. అంటే శోధకుడైన అపవాదిని ఎదిరించే శక్తి నీళ్ళు లేకపోతే వారికి లోబడినట్టే కదా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి, అపోస్తుల కార్యగ్రంథంలో ఒక యాజకునికి 7 కుమారులు ఉన్నారు. వారు యేసు నామంలో దయ్యాన్ని వెలగొట్టడానికి వెళ్ళారు. శక్తిహీనులు కనుక దయ్యమే వారిని లోబరుచుకున్నట్లుగా మనం గమనిస్తాం. అంటే నీకు వచ్చే ఈ యొక్క సమస్యలు, శోధకుండి వారు వచ్చే ఈ యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా నువ్వు ఎదుర్కోవాలంటే, వారిని ఎదిరించాలంటే బలం అవసరంగా, ఈ బలాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? శరీర సంబంధమైన బలాన్ని సంపాదించుకోవడానికి మంచి ఆహారాన్ని, మంచి అలవాట్లను, ఓ మంచి ఒక విధానాన్ని నువ్వు కలిగి ఉంటావు. మంచిదే, అలా ఉంటాం మంచిదే, ఆరోగ్యపరంగా అలా మంచిగా ఉంటాం మంచిది. అయితే ఆత్మ సంబంధంగా నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడా? నువ్వు బలహీనుడవైతే శోధకుని యొక్క కార్యాలు నీ మీద విభృంజిస్తాయి. శోధకుడిని మీద విభృంజిస్తాడు, నీ కుటుంబం మీద దాడి చేస్తాడు. వారిని ఎదుర్కొనే శక్తి నీకు కావాలి. అందుకే ప్రభు ఇక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, మనకు దేవునికి శక్తి బలం అవసరం. ఒక్కసారి మన జీవితం మనం ఆలోచిద్దాం. ఇంకా ఎఫెసి సంఘానికి అపోస్తలుడు దైవజనుడు పౌలు గారు రాస్తూ ఒక మాట చెప్పాడు, మనం పోరాడున్నది మనుషులతో కాదు కానీ అని చెబుతూ ఆయన అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:10 నేను చదువుతా ఉన్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయ్యుండుడి. ఇంకా అక్కడ మనం గమనిస్తే, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతుడు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటాడు. అండ్ ఈయన చెబుతున్న మాట ఏంటంటే, శక్తివంతులుగా ఉండండి. శక్తివంతమైన బలవంతులుగా మనం ఉండాలంటే ప్రభునందు మనం ఆనందించినప్పుడు ఆ బలాన్ని మనం పొందుకుంటాం. ఆ బలం ద్వారా శోధకుడైన అపవాదితో పోరాడుతూ వాని యొక్క క్రియలపైన జయాన్ని పొందగలుగుతాం. నీ అంతరంగంలో ఎన్నెన్నో అలజడులు రేగుతూ ఉన్నాయి, ఏమో పోరాటం జరుగుతూ ఉంది, ఆ పోరాటం పైన జయాన్ని పొందగలుగుతున్నావా? నీ శరీరాన్ని నీ ఆధీనంలోకి తెచ్చుకోలేక, నీ మనస్సును నీ ఆధీనంలో ఉంచుకోలేక ఎన్నెన్ని ప్రయాసాలను పడుతున్నావు కదా, వాటిపైన జయాన్ని పొందాలంటే బలం అవసరం. గనుక ఈ బలాన్ని పొందాలంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నింపబడాలి. దేవుడే మనకు ఆ బలాన్ని అనుగ్రహించేవారు. ఆ బలము మనకు రావాలంటే ప్రభులో ఆనందించాలని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే ప్రభునందు ఆనందిస్తారో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తారో, వారికి దేవుడు బలమిస్తాడు. ఆ బలం వలన శోధకుని యొక్క తంత్రములన్నీ కూడా ఎదిరించుటకు శక్తివంతులముగా అవుతాం. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభువుల వారు తన శిష్యులతో చెప్పిన మాట, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. ఆయన వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, మీరు శక్తిమంతులు అవుతారు. నిన్నటి మాటలతో చెప్తా ఉన్నాను, బూది గంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పి అపొస్తలుల కార్యం 1:8 మనం గమనిస్తాం. అనగా
దేవుని కొరకు సాక్షిగా మనం జీవించాలంటే మనకు బలం అన్నది అవసరమైనది. గనుక ప్రియా దేవుని వారలారా, ఈ సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచించి, నువ్వు బలవంతుడిగా ఉన్నావా, బలవంతురాలుగా ఉన్నావా, విశ్వాస జీవితంలో బలం అన్నది నీకు ఉందా, ఒకసారి ఆలోచించేసుకో. కాబట్టి బలాన్ని పొందటానికి ప్రభువునందు ఆనందించడం నేర్చుకో. ఇంకా చూద్దాం, దైవలేఖన భాగంలో ప్రభునందు ఆనందించడం ద్వారా బలం వస్తుందని చెప్పి మనం చూస్తున్నాం. రెండవదిగా ఫలం వస్తుంది. కీర్తన గ్రంథము మొదటి కీర్తన 2-3 వాక్యాలను మనం గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివానరాత్రులు దాన్ని ధ్యానించబడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఓర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా ఫలము. 1 బలము, 2 ఫలము. ఫలించే అనుభవంలోకి రావాలంటే దేవుణ్ణి ఆనందించాలి. దేవుణ్ణి ఆనందిస్తే ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆత్మలో నువ్వు ఫలించగలుగుతున్నావా? దైవజనుడు యోహాను గారు ఆయన సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందుడు అన్నాడు. అలా ఆయన మాట్లాడుతుంటాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలించగలుగుతున్నావా ఆత్మీయ విధానంలో? ఒకప్పుడు నువ్వు తిరిగిపోతూ త్రాగుపోతూ తిండిపోతూ లేకుంటే ఇంకా ఏయో అనుకోండి, అలాంటి పరిస్థితులు ఏంటంటే నువ్వు విడుదల పొంది మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నావు. అయితే ఆ మారు మనసుకు తగిన ఫలం అన్నది నువ్వు ఫలించగలుగుతున్నావా? అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో మనం గమనిస్తే అక్కడ కూడా రాయబడిన మాట, అయితే ఆత్మా ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని చెప్పి అక్కడ మనం చూస్తాం. ఈ ఫలాలు నీలో ఉన్నాయా? సరాలం చేద్దామండి. ప్రార్థనకు వస్తూ ఉన్నావు, ఆ ప్రేమ అనే ఫలం ఉందా? సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా నీలో ఉన్నాయా? ఫలించగలుగుతున్నావా? ఫలించలేదు అంటే నువ్వు దేవుణ్ణి ఆనందించటం లేదని అర్థం. ఫలభరితమైన జీవితం లోకంలో దేని దేంట్లోనూ ఫలిస్తారండి. కొంతమంది చాడీలు చెప్పడంలో చాలా ఫలభరితంగా కనబడతారు. ఓ ఇంకా అంతే, ఎన్ని మాటలు చెప్పి తగాదలు పెట్టే వాళ్ళు ఉన్నారు, మోసాలు చేయడంలో ఫలించే వాళ్ళు ఉన్నారు, ఇంకా లేనిపోని వాటిని చేయటంలో ఫలించేవారు ఉన్నారు. కానీ ఆత్మలో ఫలించేవారు అందరూ. ఆలోచించి నిజంగా నువ్వు అలా ఫలించగలిగితే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అంటాడు ఆయన. ఆలోచించి ఒకసారి, నువ్వు అలా దేవునిలో ఫలించటం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది, దేవుని వెంబడించే శిష్యునిగా నువ్వు పిలబడతావు. నిజంగా వీరు దేవుని పిల్లలు. అలా మేలుకరమైన ఫలభరితమైన జీవితం లేకపోతే మనం పిలువబడలేము. గనుక జాగ్రత్త కలిగి ఉందాం. బలము లేకపోతే ఫలము రాదు. గనుక ప్రేమైన వారలరా, వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రభునందు ఆనందిస్తే మనకు బలం వస్తుంది, రెండవదిగా ఫలం వస్తుంది, మూడవదిగా ఘనం వస్తుంది. వాక్యంలో మనం గమనిద్దామండి. హబక్కు అనే పుస్తకాన్ని మనం గమనిస్తే 3వ అధ్యాయం 19వ వాక్యంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాబడుంటుంది, ఆయన అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఏమి లేకపోయినా నేను ప్రభునందు ఆనందిస్తానని చెప్తున్న ఆయన మాటలో చెప్తే ఆయన ఒక మాట అంటాడు. చూద్దాం దైవలేఖన భాగంలో నుండి హబక్కు అనే పుస్తకంలోకి మనం వెళ్తే అక్కడ స్పష్టంగా ఆ యొక్క భక్తుడు తెలియజేస్తున్న మాట. హబక్కు అనే పుస్తకంలో 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. 18వ వాక్యం నుండి, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవా ఏ నాకు బలము, ఆయన నా కళ లేడి కళ వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. 3వదిగా ఘనం అంటే గొప్పతనము. గొప్పవారు కావటానికి ప్రజలు ఎన్నెన్నో ప్రయాసలు పడతారు. కానీ ఒక దేవుని ప్రజగా నీవు నేను మనము దేవుని చేతిలో గొప్ప చేయబడాలంటే రీజన్ ఒకటే, ప్రభునందు ఆనందించడం ద్వారా మనం గొప్ప చేయబడతాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే
ఎందరో దైవజనుల యొక్క జీవితాలు కానివ్వండి, భక్తుల యొక్క జీవితాలు కానివ్వండి, మనం గమనిస్తే వారందరూ కూడా దేవుని చేతిలో గొప్పవారైనట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఉదాహరణకు ఏబు భక్తుడు ఊజు దేశంలోనే గొప్పవాడయ్యాడు, ఇంకా యెహోషువ. ఇలా దైవజనుల యొక్క జీవితాలు కానివ్వండి, సామాన్య ప్రజలైన విశ్వాసుల యొక్క జీవితాలు కానివ్వండి, మనం గమనిస్తే వారు సామాన్యమైన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కారణం ఏంటనగా దేవుణ్ణి వారు ఆనందించారు కనుకనే దేవుడు గొప్పవారిగా చేశాడు. ఉదాహరణకు దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఐగారు బాల్యములో నుండి గొర్రెలు కాల్చుకుంటున్న అనుభవంలో విడిపించి దేవుడే గొప్పరాజుగా చేశాడు. గనుక ఆయన ప్రభునందు ఆనందిస్తున్నాడు కనుకనే దేవుడు ఆ ఉన్నత స్థలాల్లో నడవచ్చగలిగినాడు. గనుక దేవునిందు ఆనందిస్తే బలము, దేవునిలో ఆనందిస్తే ఫలము, దేవునిలో ఆనందిస్తే ఘనము. బలము లేనిదే ఫలము రాదు, ఫలము లేనిదే ఘనము రాదు. గనుక ఇలాంటి మేలుల చేత మనం నింపబడాలంటే ప్రభులో ఆనందిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించుగాక. ఆమెన్. మోకృద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, నిత్య సహాయకుడా, యేసుప్రభు శ్రేష్ఠ నామములో కన్న తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మీరు తెలియచేశారు ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడిని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే ఆయన, ఆయా అనుభవాలు కూడా మేము వెళ్తూ ఉన్నప్పుడు నేను పరిపూర్ణంగా ఆనందించలేకపోతున్నాం. కన్న తండ్రి అలా కాదు, కానీ పరిపూర్ణంగా నీలో ఆనందించడానికి ఈ పరిశుద్ధాత్మ నింపుదలతో మమ్మల్ని నింపుతురమని ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మేము ఆత్మపూర్ణులై ప్రతి పరిస్థితుల్లో కూడా ఆనందించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తుమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, లోక సంబంధంగా ఆనందిస్తున్న నీ ప్రియులైన వారి వాక్యాన్ని వీక్షిస్తూ నిసన్నదిలో మోకళ్ళంగా వారిని ఆ లోక ఆనందములో నుండి విడుదల కలగచేసి నీలో ఆనందించే కృపలోనికి నడిపించుము. ఎందరైతే రక్షణ పొందుకుంటున్నారో వారందరినీ కూడా మీ రక్షణలోకి నడిపించుము. మీ రక్షణ ఆనందం చేత వారు నింపుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. కన్న తండ్రి, కష్టాలలో, అనారోగ్యంలో, శ్రమలో, వేదనలో ఉన్నవారికి ఏసుక్రీస్తు నామములో, అప్పులలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఏసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, నీ కృపలు వర్ధిలింపు చేయము, మీ నామకు మహిమ తెచ్చుకున్నాము. తండ్రి, మీరు అక్కడి వరకు పరిచయం కొనసాగింపు చేయము. నా తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి నీ సన్నిధిలో మోకరించిన ప్రతి వారిని, వారి కుటుంబాలను, వారు కలిగిన సమస్తాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మనే సహవాసం, సమాధానం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన వారందరికీ సదాకాలము నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ఏ సురక్తమేం చేయం, ప్రవేశనాము సంపూర్ణ విజయం కలవును గాక. ఆమేన్. ప్రియులారా, మా యొక్క అడ్రస్ పాశ్రయం సోమసుందరం, చిన్నాపల్లి విలేజ్, ముడమాల పోస్ట్, భీమట మండలం, వైఎస్ఆర్ కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ నెంబర్ 516503, సెల్ ఫోన్ నెంబర్ 9701723714. దేవుడు మిమ్మల్ని, మీకు సంబంధించిన సమస్తాన్ని ఆశీర్వాదకరంగా చేసి ప్రభులో ఆనందించే కృపలోనికి నడిపించును గాక. ఆమేన్. నా కాపరి.